నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుత్తూరులో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రోజా తిరుపతిలో మహా పాదయాత్ర భారీ సభ సభలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు సంక్షేమ పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చూడాలి వెల్లడించిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వార్తలు వివరాలు पुत्तूर मुनिसिपालिटी 8వ వార్డు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నిర్వహించారు పుత్తూర్ మున్సిపాలిటీ 8వ వార్డులోని శీలక్కార వీధి తాటితోపు వీధి బత్తవాడ వీధి మహమ్మద్ వీధి మసీద్ వీధి మోదర వీధి బలిజు వీధి గేట్ వీధి దాసరిగుట్ట వీధి రీడింగ్ రూమ్ వీధులలో శాసన సభ్యురాలు పర్యటించి ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు వృద్ధాప్య వితంతు వికలాంగ చేనేత పెన్షన్లు వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అమలు చిన్నారుల తల్లిదండ్రులకు అమ్మఒడి కాపునేస్తం రైతు భరోసా వైఎస్ఆర్ చేయూత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ప్రతి కుటుంబంలో ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు వీళ్ళకి నేతన్న హస్తం వస్తుంది అలాగే మహిళలకు అమ్మఒడి ఆసరా చేయూత అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వాలంటీర్ గాని సచివాలయ వ్యవస్థ అలాగే మా కౌన్సిలర్స్ కమిషనర్ చైర్మన్ అందరూ కూడా వార్డ్స్ లో ఆల్రెడీ తిరిగి సమస్యల్ని పరిష్కరించడం వల్ల ఈ రోజు మేము వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ మా కళ్ళకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకే కార్డ్ లో ఉండటం వల్ల రెండు పెన్షన్స్ మిస్ అవుతుంటాయి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్నో రోజులుగా కార్డ్స్ డివైడ్ కాకపోతే ఆ డివైడ్ చేసి అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ హౌసెస్ పెట్టించడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా ఓల్డ్ రోడ్స్ కాబట్టి డ్యామేజ్ అయితే కల్వర్ట్స్ అయితే డ్యామేజ్ అవన్నీ కూడా ఈరోజు పరిశీలించి వెంటనే పెట్టడం జరుగుతుంది సో మేజర్గా 95% ప్రజలందరూ జగన్ గారి పరిపాలనలో సుఖంగా ఉన్నారని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి అవ్వ మొహంలో చిరునవ్వునే మనం చూస్తున్నాం సో అందరికీ అందుబాటులోకి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమ పథకాన్ని అందిస్తూ టెక్నికల్ రీజన్స్ కానీ లేదా ఏవైనా వీళ్ళ కరెంట్ బిల్స్ ఎర్రర్స్ కానీ వీటి వల్ల ఏదైనా మిస్ అయితే వాటిని కూడా కరెక్ట్ చేసి త్వరలో వాళ్ళకు కూడా అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చాం వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే జగన్ గారు ఆయన పార్టీలో ఉన్న అందరూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాం ఆ సమస్యను పరిష్కరిస్తాం ఓటీఎస్ లబ్ధిదారులకు వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా రుణాలు మంజూరు చేయాలని వైఎస్ఆర్ కాంతిపురం అధికారులకు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు నాగాపురం గ్రామ సచివాలయానికి చేరుకున్న జేసీ వెంకటేశ్వర్లు ఓటీఎస్ ప్రక్రియను పరిశీలించారు డబ్బులు ఇబ్బందితో ఉన్న ఓటీఎస్ లబ్ధిదారులను గుర్తించి వారికి వీవోల ద్వారా రుణాలు మంజూరు చేసి సహకరించాలని అక్కడే ఉన్న ఇందిరాక్రాంతి పథకం ఏపీఎంకు సూచించారు ఈ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులు లబ్ధి పొందేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ పద్మజ తహసీల్దారులు ప్రసన్న కుమార్లకు తెలిపారు ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింధు సైమన్ సర్పంచ్ చిన్నదురై సుధా హౌసింగ్ డిఈ ఏఈ వెంకటేశ్వర్లు ఇంద్రాకాంతి పథకం ఏపీఎం తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన చంద్రబాబు ముందుగా శ్రీవారిని దర్శించుకున్నారు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన చంద్రబాబు ముందుగా శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అని అభిప్రాయపడ్డారు మూడు రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాయమాటలు చెబితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు ఇది 5 కోట్ల ప్రజల సమస్య అని రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్ దృష్ట్యా ఒకే రాజధాని ఉండాలన్నారు ప్రజలు రాష్ట్రాన్ని అన్ని విధాలా రక్షించాలని ఆ 7 కొండల వారిని కోరినట్టు చంద్రబాబు చెప్పారు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అది అమరావతిగానే ఉండాలని న్యాయస్థానం దేవస్థానం
मुगि सब उ सब को अटैंडा अदे सदर्भ में वेंकटेश्वर स्वामी दर्शन चुस्ना आये प्रार्थ्चा यह राष्ट्र की अमरावती राजधानी का उल अमरावती वाले राष्ट्र अभिवृद्धि अदे विधि राष्ट्र जिलों अन्नी प्राता डीसेंट्रलेश अभिवृद्धि जरगा दाखी मनस्फूर्ति अभिवृद्धि विकेंद्रीकरण अंटे अन्नी प्राता अभिवृद्धि अंत का राजधानी मूड प्राता इंकोट जैस्तावनी मायमाटल चेते दाने वाल राष्ट्र नष्ट इधी ईद प्रजल समस्या ये वक्र समस्या का राष्ट्र प्रजल भविष्य कोसम भावितर भविष्य कोसम मल्ल राष्ट्र अभिवृद्धि संक्षेम अन्नी समपाल जरगे वेंकटेश्वर स्वामी मनस्फूर्ति अभिनंद मनल आशीर्वदा अवसर उ वार आशीस ఈ నెల 19న ఒంగోలులో జరగబోయే గిరిజన ఆత్మీయ సభకు ప్రజలందరూ రావాలని నగరి నింద్ర విజయపురం మండలాల్లో ప్రతి గ్రామానికి తిరిగి ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొనాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగూర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఒక్క పరమజ్యోతి ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలోని 3 మండలాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి గిరిజన సోదర సోదరీమణులకు ఒంగోలులో జరగబోయే గిరిజన ఆత్మీయ సభను విజయవంతం చేయాలని గిరిజన యువకులను సోదర సోదరీమణులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నగరి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కన్నయ్య నాయక్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై నాగూర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మీ అందరూ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని మన బహుజన సమాజ్ పార్టీ తరపున సోదరి మాయావతి గారు మన భారతదేశానికి ప్రధానమంత్రి మనమందరూ ఏనుగుపైన ఓటు వేసి సోదరి మాయావతి గారిని మన భారతదేశానికి ప్రధానమంత్రి చేద్దాం. మనమందరూ కూడా చేస్తే మన పిల్లలు మన పేద ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా రాజకీయంగా ఉద్యోగపరంగా సాంఘికంగా సామాజికంగా అన్ని రకాలుగా మనము అభివృద్ధి సాధిస్తాం. మనమందరం కూడా ఏనుగుపైన ఓటు వేసి కుమారి మాయావతి గారిని మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయాల్సినదిగా మిమ్మల్ందరిని కూడా నేను సవనీయంగా కోరుతున్నాము. ఎందుకంటే మీరందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. మన ప్రపంచంలో మన భారతదేశంలో ఏం జరుగుతున్నది, భవిష్యత్తులో మన పిల్లలు మనమందరం కూడా పేద ప్రజలు అందరూ अन्नी विधाल अभिवृद्धि साधे मन बहुजन समाज पार्टी मन कुमारी मायावती गारी नायकत्व मे साध्यम अंदर मेमेजेसूर तक मन ఒంగోల్ పట్టణం జరుగు मन గిరిజన ఆత్మీయ సభకు తరలి రావాలని అందరికీ కూడా మేము మరొకసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీసీఎం కప్ ఆటల పోటీల కార్యక్రమమును శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే కుమార్తె బిఎపు పవిత్రారెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జెపీ బాయ్స్ హైస్కూల్ నందు ఏపీసీఎం కప్ ఆటల పోటీల కార్యక్రమమును ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బిఎపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బిఎపు పవిత్రారెడ్డి, బాయ్స్ హైస్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కార్ శంకర్, ఎంపీడీఓ నరసింహమూర్తి, ఎంపీపీ సంపూర్ణమ్మ, జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, సాప్ డైరెక్టర్ వీరరాఘవ రెడ్డి, ఎంఈఓ భువనేశ్వరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి, ఎన్సీసీ టీఓ వెంకటమూని తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 9 యూనియన్ల ఆధ్వర్యంలో రెండో రోజైన శుక్రవారం కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో లావాదేవీలు స్తంభించాయి. ప్రైవేటు, గ్రామీణ, సహకార బ్యాంకులు మినహా మిగిలిన బ్యాంకులు సమ్మె చేశాయి. చిత్తూరు నగరం హైరోడ్లో గల యూనియన్ బ్యాంక్ ఎదుట
ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు వినోద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మధ్యలో యూనియన్ అసోసియేషన్ అనేది అడ్డుపడి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలాగే చూస్తాను. ప్రతి ఒక్కరూ ఈ స్ట్రైక్ని ఏదో హాలిడే కింద కాకుండా రేపు పొద్దున ఇండిపెండెంట్ స్ట్రైక్ వస్తే కూడా ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. కాసేపు విరామం. அப்பாவுக்கு அமேசான் நெட்ஃபிக்ஸ் டெய்லி படங்களா பார்க்கணும். அம்மாவுக்கு யூடியூப்ல குக்கரி ஷோஸ். அண்ணாக்கு வொர்க் ஃப்ரம் ஹோம். தம்பிக்கு 24 ஹவர்ஸ் ஆன்லைன் கேம்ஸ். இந்த லாக்டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை 500 Mbps ஸ்பீட் த்ரூ ஃபைபர் டெக்னாலஜி ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ், அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చూడాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ రాజబాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ దొరసాని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీంట్లో మా రైతుల ద్వారా కానీ మేము కానీ ఈ కలెక్టర్ ద్వారా మేము కొన్ని ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాము. ప్రభుత్వం కొన్ని జిల్లాలకు వరి పంట, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న వాటి పైన పెస్టిసైడ్స్ 50% సబ్సిడీ ఇవ్వమని ప్రభుత్వం దానిపైన ఒక ఆమోదం తెలిపినట్టుంది. నాకు తెలిసి మన చిత్తూరు జిల్లాలో తూర్పు మండలం తప్పించి మిగతా ఎక్కువ అధిక శాతం మామిడి పైన, అదేవిధంగా పర్వత మండలాలు ఇప్పుడు మానవపల్లి అయితే ఇట్లా తమ్మలపల్లి ఒకటి మండల పైన ఎక్కువ కూడా సబ్సిడీ వర్తించాలనేది మందుల పైన కావాలని కోరుకుంటాను. అమరావతి రైతులు మహా పాదయాత్ర ముగించుకొని తిరుపతిలో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా కావాలని రైతులు చేపట్టిన న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర కార్యక్రమం తిరుపతికి విజయవంతంగా చేరుకుంది. పాదయాత్ర ముగిసిన సందర్భంగా రైతులు తిరుపతిలో మహా పాదయాత్ర సభను నిర్వహించారు. ఈ సభకు అఖిల పక్షాల పార్టీలు మద్దతు తెలుపుతూ సభకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ సభకు వచ్చిన జనం కనుచూపు మేర ఉన్నారు. ప్రజలు వచ్చిన వాహనాల వల్ల తిరుచానూరు నుండి రేణిగుంట బైపాస్ వరకు వాహనాల రాకపోకలకు వాహనదారులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నీ జాగ ముందు ఎవరి జాగ అయినా దిగదుడిపే భగవంతుడి మీద మీకున్న నమ్మకం, న్యాయస్థానం మీద మీకున్న నమ్మకమే అమరావతిని మన ఏకైక రాజధానిగా ఉంచుతుంది. ఏ న్యాయస్థానంలో ఇంతకు మించిన న్యాయం లేదు. మా పార్లమెంట్ లో రీసెంట్ గా ఒక మన వెలుగొండ ప్రాజెక్ట్ లో ఒక చిన్న పదం, ఆ పదం పేరులో చిన్న తప్పు వస్తే మళ్ళీ మా పార్లమెంట్ లోనే చట్టం చేయాలన్నారు. అటువంటిది ఆ చట్టం ప్రకారం ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మన అందరి సమస్య కృషితో ఒక ఇన్నాళ్ళు ఓపిక పడ్డారు, ఇంకొన్నాళ్ళు ఓపిక పడ్డండి. అమరావతి మన రాజధాని, అందులో ఎటువంటి సందేహం లేదు. నిశ్చింతగా ఉండండి, కొన్నాళ్ళు ఓపిక పడ్డండి. జై అమరావతి, జై జై అమరావతి. టీవీ ఛానల్స్ ఈ రోజున పార్టీల వారిగా విడిపోయి ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్తాం వల్ల సోషల్ మీడియా ఉంది, దయచేసి ప్రశ్నించండి.
ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా నిర్ణయం చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు. రైతులు ఒక్కొక్క అమ్మ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ఒక్కొక్క అమ్మ దాదాపు వందలాదిగా తిరుపతి మహాపాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఉచ్చబోసుకోవటానికి పోయేటప్పుడు కూడా మీకు భయం, అది ఎక్కడ పెట్రోల్ మండి రాష్ట్రాన్ని దహించి వేస్తుందో అనే భయంతో వాళ్ళకి పోసుకునే అవకాశం లేకుండా కూడా చేసినారే, చాలా దుర్మార్గం సార్. మీరు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు తెలుసా? చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వందలు దాటిపోయినాయి. నిజం అనేది ఒకటి ఉంది అని చెప్పాను మీకు, ఎలక్షన్స్ ముందే చెప్పాను నిజం అనే ప్రోగ్రామ్ లో. అయ్యా ఈయన వస్తే అమరావతి పక్కకి వెళ్ళిపోద్ది అని చెప్పా. లేదు లేదు, మా అన్న తవ్వి పెడతాడు మా అందరికి అన్నాడు. తవ్వాడు, 10 కిలోమీటర్ల గోతిలో తవ్వి పెట్టాడు మీ అందరికి మీ అన్న. 2025 నాటికి సంపూర్ణ క్షయ నివారణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పనిచేద్దామని రాష్ట్ర క్షయ నివారణ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. చిత్తూరు డాక్టర్ రమేష్ జిల్లాలో పలు ఆసుపత్రుల్లో తనిఖీ చేశారు. డాక్టర్ రమేష్ శుక్రవారం సాయంత్రం చిత్తూరు టీబీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. క్షయవ్యాధి నిర్మూలనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ రమేష్ బాబు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మనకి ఉన్న వాటిలో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ గా ఉంది. నోటిఫికేషన్స్ కనుక్కోవడంలో కానీ తర్వాత ట్రీట్మెంట్ విషయాల్లో కానీ ఇక్కడ నిటిసిఓ గారు నియమనం చేయాల్సి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ఇక్కడ మనం అనుకున్న విధంగా కార్యక్రమం జరగాల్సిన విధంగా కార్యక్రమం తీర్థలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఇది మా రొటీన్ విజిట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకి భారతదేశంలో చూసుకున్నట్టయితే సంవత్సరానికి మనకి కొన్ని 100,000 కేసులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి 118,000 అనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మన ఈ సంవత్సరంలో ఒక 2 నెలల పాటు కరోనా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంత శాతం తగ్గినప్పటికీ కూడా భారతదేశంలో మన స్టేట్ సెకండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్. అయినా మనం ఎప్పటికప్పుడు మన 2025 నాటికి టీబీని అరికట్టాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో చూసినట్టుగా 20 టీబీ యూనిట్స్, అదేవిధంగా 4 సీబీనాట్ సైట్స్తో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 75,510 మందికి శాంపుల్స్ మనం కలెక్ట్ చేసి టెస్ట్ చేసిన ద్వారా 8,560 కేసులు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఇది టీబీ అనేది ఒక అంటువ్యాధి, అందరికీ తెలిసిన విషయమే. అయితే 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరము, కళ్ళలో రక్తం పట్టము, బరువు తగ్గడము ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా గల్ల పరీక్ష చేయించుకోవడం ద్వారా టీబీ వ్యాధి నిర్ధారించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఈ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనే దాంట్లో భాగంగా ఇంటెన్సిఫైడ్ టీబీ కేస్ ఫైండింగ్ అని చెప్పి హెచ్ఐవి పేషెంట్స్, అలాగే డయాబెటీస్, మధుమేహ వ్యాధి బాధపడే వాళ్ళు ఇలాంటి కొన్ని స్పెషల్ గ్రూప్స్ అనమాట, అంటే అర్బన్ స్లమ్స్లో ఉండేవాళ్ళు, అలాగే ఈ ప్రిజన్స్, ఇలా కొంతమందికి కూడా మనం మనంతట మనం అక్కడికి వెళ్ళి కూడా యాక్టివ్ కేస్ ఫైండింగ్ అని చెప్పి చేస్తూ వాళ్ళని త్వరగా ఈ జబ్బు గురి కాకుండా అంటే త్వరగా ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సీఎం జగన్ రెడ్డిది చేతకాని అసమర్థత ప్రభుత్వం అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజధాని రైతులు మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. మహాపాదయాత్రలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారని తెలిపారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి మాట తప్పారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిపై 3 ముక్కలాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి అమరావతి బ్రహ్మాండమైన ఆర్థిక వనరుల్ని సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు. దూరదృష్టి లేని జగన్ రెడ్డి అమరావతిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. కోర్టు ఆదేశాలు పాటిస్తూ నిర్ణీత సమయానికి చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.
ఇన్ని మెరిట్స్ పెట్టి అమరావతి కోసం చేస్తే ఒక దూర దృష్టి లేని ముఖ్యమంత్రికి ఈ రోజు నేను అడుగుతున్న అమరావతి గాని పని పూర్తయి ఉంటే ఆ స్పీడ్ లో గాని ముందుకు పోయి ఉంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రణాళిక తయారు చేశాం నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నావు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి మీరు ఎక్కడ కూర్చొని పని చేస్తున్నారు సెక్రటరీట్ అప్పుడు కట్టిన భూములే కదా ఆ భూమి ఎవరిది ఈ అమరావతి రైతులది అవునా కాదా అని అడుగుతున్నా అసెంబ్లీ ఎక్కడుంది అమరావతి రైతుల భూముల్లో ఉన్నాయి హైకోర్టు ఎక్కడుంది రైతుల భూముల్లోనే ఉన్నాయి అక్కడ కోర్టర్స్ పెట్టాం నువ్వేం కట్టాలి ఇప్పుడు ఏమీ కట్టక్కర్లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లా నువ్వు ఇంట్లో కూర్చున్నా అమరావతిని చెడగొట్టకుండా విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతి తప్పకుండా అభివృద్ధి అవుతుంది మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి మేమున్నాం తప్పకుండా అమరావతిని కాపాడే బలిత 5 కోట్ల ప్రజలు భుజస్కంధాలు పరిగెట్టుకుంటారు భవిష్యత్తులో నేను ఒకటే అడుగుతున్నా అమరావతిని కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పుత్తూరులో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రోజా తిరుపతిలో మహాపాదయాత్ర భారీ సభ సభలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు సంక్షేమ పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చూడాలి వెల్లడించిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం